ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలు గృహపకనాలు పట్టుబడ్డాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్పీ రోహిత్ రాజు మీడియాకు వివరించారు. విజయనగర్ బైపాస్ రోడ్డు వద్ద నిర్వహించిన వాహన తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద బంగారం పట్టుబడినట్లు తెలిపారు. బంగారం సుమారు 3 లక్షల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. విచారించగా అంటే అతన్ని చెక్ చేయగా అతని పాకెట్లో కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎందుకని ప్రశ్నించగా అతను వాటిని అమ్మకానికి తీసుకెళ్తున్నాడు. అతన్ని విచారించగా అతని పేరు పద్మం వెంకటేశ్వర్లు. ఇతను తూర్పు గోదావరి జిల్లా కన్నాయిగూడెం చెందిన వ్యక్తి. ఇతను చాలా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, దొంగతనం కేసులలో. అతన్ని విచారించగా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ రిలేటెడ్ కొన్ని దొంగతనాల గురించి అతను చెప్పాడు, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండే. దాన్ని చేసుకొని అక్కడ పంచనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంట్రోగేషన్లో కూడా తేలింది ఏంటంటే అతను ఇంకొన్ని కేసెస్ ఏవైతే మన టీవీస్ అవి ఇవి దొంగతనాలు జరిగాయి మన కొత్తగూడెంలో, ఆ కేసెస్ రిలేటెడ్ ప్రాపర్టీ కూడా తన ఇంట్లో భద్రపరుచుకున్నాడు. అది కూడా మేము ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇతను చేసిన కేసులలో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ రిలేటెడ్ ప్రాపర్టీ మన లక్ష్మీదేవిపల్లిలో 3 కేసులు, చుంచుపల్లిలో 2 కేసులు, ఒకటి అశ్వారావుపేటలో. ఇప్పుడు టోటల్ ఈ ప్రాపర్టీ ఏ టీవీస్ అయితే 3 టీవీస్, టోటల్ 2.4 తులాస్ గోల్డ్, 35 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ అండ్ 3 టీవీస్, 2 సోనీ టీవీలు, 1 ఎల్జీ టీవీ. దీని టోటల్ వర్త్ వచ్చేసి 2.5 to 3 లాక్స్ మధ్యలో ఉంటుంది. ఈ 2.5 to 3 లాక్స్ ఈ 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి.